अंदर की नमस्कार गल्फ अंदर की नमस्कार नेनु ये मध्य चला वीडियो चूस्ना कामेंट फेसबुक चला वस्तुन्नाई गत 6-7 संवत्सराल नुंची एनआरआई पॉलिसी अनि पोराडी इप्पुडु ई मध्यन मा अन्नदम्मुलकु एमैंदेमो अर्थं कावट्लेदु कोंतमंदिकि गल्फ बोर्ड अने कोत्त वच्चिंदि अदि कोत्त वच्चिना अदि एट्ल वच्चिना संतोषमे एंदुकंटे उद्यमान्नि ओक रकंगा काकुंडा इंको रकंगा तीसुकेल्दामनि चेप्पि आलोचिंचि वेरे ओक संस्थल तैयार वाल पोरा उद्यम से वार धन्यवाद इक विषय एवल इप्दाका एनआरए पॉलिसी कावाली पोटाड़नारो नीन पेर्क वाले मैं चोल मे चोलमेंटे चाल वरक बोल मैं लेबर आरमूर आने नरसिंहना गार बसंत कुमार बसंत बसंत मंचोड़ ऐक्चुअल मस्त कष्ट का मोन एलक्षन टीआरएस सपोर्ट अल्लक वे तप ले अना इंत एनआरए पॉलिसी अला इपू वाली प्रभुत् दर इन नरसिंह यानी इन बसंत रेडना यानी प्रभुत् चाल दूर प्रभुत् प्रभुत् వాళ్ళకి ఎన్ఆర్ఐ పాలసీ ఇష్టం లేదు అనుకుంటే గల్ఫ్ బోర్డ్ ఇప్పించిన మా అన్నదమ్ములందరికీ సంతోషమే మాకు కావాల్సింది ఏంటిది పొట్టసేత పట్టుకొని ఇంటికాడ ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు వచ్చిన అన్నదమ్ములందరికీ న్యాయం కావాలి వాళ్ళకి అన్యాయం అయిపోతురు అని చెప్పి ఒక ఇది ఇంతకుముందు కేసరి చెప్పిన మాటనే मन को गल्फ निधि पड़ता केसर चेपी मटल अच्छे दाखू मर प्रभुत् दू प्रभुत् दर संबंध व्यक्त बसंत रेडी इपूरी नरसिंहना गुनी क्रोत राग अंदकोनी गल्फ रोग गल्फ बोर्ड तस्कूर मंचदे ने इकड़ वालू राजकीय नायक वालू राजकीय नायक इंत उद्यमक इन राजकीय नायक वाल వాళ్ళ మాటలు పట్టుకొని మనమందరం గాలి అవసరం లేదు మన ఉద్యమం ఏ రకంగా చేసినా ఒకటే ఎన్ఆర్ఐ పాలసీ తర్వాత లైన్లో పోయి 10 మంది చేసినా ఒకటే గల్ఫ్ బోర్డు గురించి చేసినా ఒకటే మనం లడాయి చేసి ముఖ్యం ఇప్పుడు మనకు కావాల్సింది అంటే లడాయి చేసుడు కావాలా ఉద్యమం చేసుడు కావాలా ఉద్యమం చేస్తే నువ్వు నేను కొట్లాడితే ఇచ్చేది తెలంగాణ గవర్నమెంట్ అది ఇప్పుడు టిఆర్ఎస్ ఉందా రేపొద్దున కాంగ్రెస్ ఉందా రేపొద్దున బీజేపీ ఉందా కాదు విషయం అక్కడ ఇచ్చేది ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చేది ఉన్నప్పుడు ఎవల పోరాటాలు వాళ్ళు చేయిరి ఎవల లైన్ల వాళ్ళు ఓరి ఇంకొకరు మాట్లాడకుంటా మీకు నచ్చింది గల్ఫ్ బోర్డు కదా దాని గురించి అన్నాడురి వేరే వాళ్ళు నచ్చింది ఎన్ఆర్ఐ పాలసీ కదా దాని గురించి అన్నాడురి అంతే తప్ప కానీ మనల్లో మనం ఎదుటి వ్యక్తి మన టార్గెట్ ఏంటిది తెలంగాణ ప్రభుత్వం అక్కడ టిఆర్ఎస్ కాదు మనకు మంచి మంచి గుర్తుంచుకోరి మనకు కావాల్సింది ఇయ్యాల్సింది తెలంగాణ ప్రభుత్వం అక్కడ టిఆర్ఎస్ పార్ట బీజేపీ పార్ట కాంగ్రెస్ కాదు మన తెలంగాణ ప్రభుత్వం ఇయ్యాల ఆ ఇచ్చే వ్యవస్థల ఇచ్చే టైంలో నువ్వు అన్నట్టు గల్ఫ్ బోర్డ్ అయ్యేది వాళ్ళు అన్నట్టు ఎన్ఆర్ఐ పాలసీ అయ్యేది అప్పుడు 10 మంది 10 రకాల ఆలోచించి అక్కడ ఆఫీసర్ ఉంటాడు ఎవలకి ఏది ఇయ్యాలనేది అప్పుడు డిసైడ్ అవుతుంది అంతే తప్ప నువ్వు ఈమానంగా గల్ఫ్ బోర్డ్ అయ్యేది నువ్వు ఈమానంగా ఎన్ఆర్ఐ పాలసీ అయ్యేది ఇక చిన్న ఎగ్జాంపుల్ మనం మంచి ఇనురు మీరు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు కొట్లాడినాయి టీడీపీ టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఎల్లయ్య మల్లయ్య అందరం మేనం అందరం ఒకటే మాట్లాడలే కొంతమంది రాయల తెలంగాణ అన్నారు కొంతమంది హైదరాబాద్ లేని తెలంగాణ అన్నారు కొంతమంది మొత్తం తెలంగాణ మనకే అన్నారు అన్ని ఓంగా మాట్లాడి చేసుకొని లాస్ట్కి అయితే ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు పెట్టుకొని వాళ్ళకి పోలవరం ఇచ్చి మన రాష్ట్రం నుంచి 10 గ్రామాలు 20 గ్రామాలు కలిపి తెలంగాణ వచ్చింది మన ముఖ్యమేంటి తెలంగాణ ముఖ్యం అక్కడ ఏం పోయింది ఏం అవన్నీ చూసినాం అవన్నీ అడుగుతాం మనం ముఖ్యం ఏమడుతుందో తెలంగాణ రాష్ట్రం వచ్చింది సంతోషపడుతున్నాం రేపు పొద్దున గంత అవుతుంది రేపు పొద్దున కూడా
తెలంగాణ గవర్నమెంట్ ఏదైనా అనౌన్స్మెంట్ చేసేటప్పుడు అన్ని ఆలోచించి అనౌన్స్మెంట్ ఇస్తే తప్ప, కానీ నువ్వు అన్నట్టు నీకు ఏది, నేను అన్నట్టు నాకు ఏది, దీన్ని అందరు గుర్తుంచుకొని దయచేసి మన మధ్య గొడవలు లేకుండా ఇవ్వలు చేసే తరే వాళ్ళు నడురి, ఇవ్వలు నడిచే నడగల వాళ్ళు నడురి, కానీ గమ్యం మాత్రము గల్బు పోయిన అన్నదమ్ములకు ఎట్లా మంచి కావాలని చెప్పి చూడరికి అంతే. ఇక్కడ ఎన్ఆర్ఐ పాలసా గల్ఫ్ పోట ఇక్కడ అది కాదు. మీకు మీకేమైనా అర్థమవుతుందా? మన ఈ ఇది కావాలి అది కావాలి అని అడుగుతున్నారు మీరు, కానీ కేరళ రాష్ట్రంలో ఒక పాలసీ ఉంది, ఆ పాలసీ పేరేదో మన నీకు తెలియదు నాకు తెలియదు, మన పక్కెడ నాకైతే తెలియదు, నీకు తెలుసుకోవచ్చు నాకైతే తెలియదు. ఎన్ఆర్ఐ పాలసీ ఉందా మరి, అది గల్ఫ్ ఓటు ఉందా కేరళ తెలియదు, కానీ అక్కడ పాలసీ అయితే ఒకటి ఉన్నది. ఆ పాలసీ ఏమిటి ఇప్పుడు భారతదేశాన్ని పరిపాలించేది కరుడు కట్టిన కాషాయ దళం అని చెప్పి అనుకున్న బీజేపీ, కేరళను పరిపాలించేది ఇప్పుడు ఈ టైంలో కమ్యూనిస్ట్ పార్టీ బద్ద వ్యతిరేకి బీజేపీకి. మరి అలాంటిది అక్కడ వాళ్ళకి 50 ఫ్లైట్లు పోతే మనకి 2 ఫ్లైట్లు అత్తలేవు, 2 ఫ్లైట్లు అత్తలేవు తెలంగాణకు, వాళ్ళకి 50 ఫ్లైట్లు పోతున్నాయి గల్ఫ్ నుంచి కానీ ఇక్కడ నుంచి. అంటే అక్కడ మనం ఏమర్థం చేసుకోవాలా, అక్కడ పాలసీ ఉంది వాళ్ళని లెక్క పెట్టి తొలగం పోతున్నారు, ఇక్కడ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళు తొలగం పోతున్నారు, వాళ్ళు ఫ్లైట్లను రిక్వెస్ట్ చేసుకుంటారు, సార్తో మాట్లాడుకుంటారు, వాళ్ళు ఆఫీసర్లు ఉండి వాళ్ళు పని చేసుకుంటారు. దాని గురించి ఆలోచించరు అయ్యా నాయన అంటే నా గల్ఫ్ ఓటు నాయన అది కాదు మనకు కావాల్సింది. ఇప్పుడు చూడు కేరళ రాష్ట్రంలో ఒక పాలసీ ఉంది, అదే పోతుంది అధ్యయనం చేయరు, తెలుసుకోరు దాని గురించి, తెలుసుకోరు ఏం కావాలి ఏం కదనేది. దాని గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు అందరూ ఇక నేను గొప్ప, నువ్వు అందరు గొప్పనే, ఇక్కడ ప్రతి కార్మికుడు గొప్పనే, ఎవ్వరు గొప్ప కాదు, ప్రతి సామాన్యుడు గొప్పనే ఇలా. దాని గురించి మాట్లాడుకోరు అంతే తప్ప, కానీ ఈ గొడవ చిన్న గొడవ పెట్టుకుంటే మనల్ని మనం నిలబెట్టుకుంటే మధ్యలో ఇంకొకరు లాభపడతారు. ఇప్పుడు వయసుండి రాజకీయ నాయకులు ఇద్దరు చెప్తున్నా కదా, ఇద్దరు పేర్లు అంటే నాకు తెలిసిన ఇద్దరు పేర్లు ఇప్పుడు చూస్తున్నా కాబట్టి, అంటే వాళ్ళు రాజకీయ నాయకులు ఇంకా వేరే వేరే మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ చిన్న వాళ్ళు అందరు తక్కువ ఉన్న ఆ నంగిదేవేంద్ర రెడ్డి అన్న అతను కాంగ్రెస్ పార్టీ తన పార్టీ లీడర్ తన అలాగే ఒక లీడరు ఎస్టాబ్లిష్మెంట్ లీడర్ తన ఇద్దరు లీడర్లు వీళ్ళు మాట్లాడేది ఉంటే గవర్నమెంట్తో మాట్లాడాలా, మాట్లాడి గల్పడు తెప్పి అని అర్థంటున్నామా, మన దాని నుంచి మన మాట్లాడేందుకు వీళ్ళు వీళ్ళు అలాంటి ఉద్యమాలు చేసి పార్టీలకు పోయిన వాళ్ళు రాగే పట్టు పోయి వాళ్ళ సమస్య తీర్థమని చెప్పి వాళ్ళ మనం పార్టీలో చేర్చుకున్నారు వాళ్ళు అప్పుడు టీఆర్ఎస్లో. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ కలపడం చెప్పి వాళ్ళు ఏంది నాకు అర్థం కాలే, వాళ్ళు మన దగ్గర కొట్టాడు కాదు, వాళ్ళు పోయి గవర్నమెంట్లో కొట్లాడి వాళ్ళకి పాలసీ ప్రకటించిపోయేటట్టు చేయాలా, అది ఏదో పాలసీ మనకు కావాల్సింది ఏంటిది, ఒక మనం వచ్చిన బయట దేశం వచ్చిన మనుషులకు మంచిగా జరిగేటట్టు ఏం ఏది మంచిగా ఏది చేయడం అని చెప్పి తెలిసేయడం మీకు పాలసీ కావాలి అంతే. దాని గురించి మాట్లాడమని చెప్తే మళ్ళీ ఈయన మనల్ని మన పురపచర పెట్టేటట్టు మన మనం కొట్టుకుని తిట్టుకునేటట్టు వీళ్ళు ఒకటి మళ్ళీ నాటకం ఆడుతారు అందరూ, ఇది అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను. నాదేమో తప్పు నుండి క్షమించండి, నా మనోభావం నా మనసుకి ఏమంటుందో చెప్తున్నా, కొద్దిగా మీరు అన్నదా భావించద్దు, అందరము దీన్ని ఎట్లా చోట్ల అడుగురి కాకుండా కానీ మనల్ని మనం అడగకుండా పెట్టుకోకుండా, మనల్ని మనం గొడవ పెట్టుకుంటున్నట్టు వేసుకోకూడదు బుట్టి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై గల్ఫ్ బోర్డు.